మరొక సండే మరొక హాలీవుడ్ అప్డేట్స్ వీడియో ఆయన నా పేరు చెరం వెల్కమ్ టు సినిమా బినియాక్ సో ఈ వీడియోలో లాస్ట్ సండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్ కవర్ చేద్దాం ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్కి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం మార్బల్ ప్రొడ్యూసర్ నేట్ మూర్ బ్లాక్ పెంతర్ రోల్ లో చార్విక్ బోస్మెన్ ని రీప్లేస్ చేయాలి అనే ఆలోచన ఇప్పుడు కన్సిడర్ చేయలేదు అన్నారు ఎంసీయూ సిక్స్ వన్ సిక్స్ అర్త్ లో మళ్ళీ బ్లాక్ పెంతర్ ఉండరు అని కన్ఫర్మ్ చేశారు సో బ్లాక్ టూ లో హీరో ఎవరు ఉంటారని చాలా మంది అడుగుతున్నారు ఎవరు లేరు మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటాను అండ్ ఇక్కడ పర్టికులర్ గా ఎర్త్ సిక్స్ వన్ సిక్స్ అని మెన్షన్ చేశారు అంటే ఇప్పుడు మల్టీవర్స్ ఉంది కాబట్టి వేరే యూనివర్స్ నుంచి వేరే బ్లాక్ ని తీసుకురావచ్చు ఛాన్స్ ఉంది బట్ ఈ హెత్ లో బ్లాక్ పాంతర్ ఇంక లేనట్టే అండ్ బ్లాక్ ప్యాంత టూ లో ఇంకో రూమర్ ఏంటి అంటే ఇందులో బ్లాక్ సన్ ని చూపిస్తారంట సిల్వర్ స్టార్ స్టాలోన్ గార్డెన్స్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్ త్రీ లో రిటర్న్ అని కన్ఫర్మ్ చేశారు స్పైడర్ నో నోవేహం యూకే లో రెండు రోజులు ముందు రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నా సో యూకే లో ఫ్రెండ్స్ ఉంటే జాగ్రత్త స్పాయిలర్స్ అవి చెప్పకుండా చూసుకోండి ఇంకా స్పైడర్ నో నోవేహం కొత్త పోస్టర్ అలాగే ట్రైలర్ రిలీజ్ అయ్యాయి మీకు తెలిసే ఉంటుంది ట్రైలర్ బ్రేక్ ఇంకా చూడకపోతే పైన కార్డ్స్ లో ఉంటుంది చూసేయండి హలో లైవ్ యాక్షన్ సిరీస్ రాబోతుంది ట్వంటీ ట్వంటీ టూ లోన్ ప్లస్ లో రిలీజ్ అవుతుంది ఇది చిన్న పీక్ లాంటి చూపించారు అలాగే హలో కొత్త గేమ్ కూడా వచ్చింది హలో ఇన్ఫినైట్ మల్టీప్లేయర్ గేమ్ ఇది ఫ్రీ వర్షన్ కూడా ఉంది సో మంచి పీసీ ఉంటే తోసేయండి మన డ్రూగా యాక్టర్ బేరీ కీగన్ ది బ్యాట్ మూవీలో మూవీ లో ఉన్నారు తెలిసిందే ఎప్పటి నుంచి వింటున్నాము ఏ క్యారెక్టర్ ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు జోకర్ క్యారెక్టర్ చాలా రోజుల నుంచి రూమర్ అయితే ఉంది అయితే బేరీ కీగన్ బ్రదర్ ఫేస్బుక్ లో జోకర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడని పోస్ట్ చేశారు అది తెలియక పని చేశారా రూమర్స్ ని ట్రోల్ చేస్తున్నట్టు పెట్టారా అర్థం కాలా డోంట్ లుక్ అప్ కొత్త పోస్టర్ అలాగే కొత్త ట్రైలర్ రిలీజ్ అయ్యాయి ఇది డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ అవుతుంది నెట్ఫ్లిక్స్ లో నెట్ఫ్లిక్స్ అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ కాస్ట్ రిలీజ్ చేసింది లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించి ఆ బుడ్ మెయిన్ క్యారెక్టర్ గార్డ్ అండ్ సో అతను మెయిన్ క్యారెక్టర్ ఆంగ్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు అండ్ ఆ పక్కన కటారా షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అంట అవతార్ ది లాస్ట్ ఎయిర్ బెండర్ ది ది కి యూజ్ చేసిన వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీ వాడుతున్నారంట ది మ్యాట్రిక్స్ ఫోర్ కొత్త పోస్ట్ వచ్చింది డిసెంబర్ లో చాలా గట్టి ఫైట్ ఉండబోతుంది మూవీస్ మధ్య చాలా టైట్ గా ఉన్నాయి నెట్ఫ్లిక్స్ లో పాపులర్ ఆనిమే కౌ బై బేబాబ్ లైవ్ యాక్షన్ సిరీస్ రిలీజ్ అయ్యింది క్రిటిక్స్ జైతుస్ అంటున్నారు రోటెన్ టొమాటోస్ లో కూడా ఫార్టీ పర్సెంట్ ఉంది నాకు ఈ భయం డ్రాగన్ బాల్ చూసిన తర్వాత వన్ చేయకపోతే చాలా హాలీవుడ్ లో ట్రైన్ టు బూస్ అండ్ రీమేక్ చేస్తున్నారు ఆ టైటిల్ కూడా రివీల్ అయింది ట్రైన్ టు స్కాట్ గ్లాడియేటర్ టూ కన్ఫర్మ్ చేశారు స్క్రిప్ట్ కూడా అయిపోయింది అంట ఆయన నెక్స్ట్ మూవీ అయిన తర్వాత వెంటనే ఇదే స్టార్ట్ చేస్తారంట నైట్ మెరాలే కొత్త పోస్టర్ లాగే కొత్త ట్రైలర్ రిలీజ్ అయ్యాయి ఇందులో బ్రాడ్లీ కూపర్ ఇంకా మన గ్రీన్ విలియన్ డాఫో కూడా ఉన్నారు అలాగే స్పైడర్ మెన్ హోమ్ ఇంకా నైట్ అలే రెండు డిసెంబర్ సెవెంటీన్త్ రిలీజ్ అవుతున్నాయి విలియం డాఫో వర్సెస్ విలియం డాఫో లాగా ఉంది ఓకే ఏదో పాత హాలీవుడ్ అప్డేట్స్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం వార్నర్ బ్రదర్స్ స్మాష్ బ్రోస్ లాంటి గేమ్ డెవలప్ చేస్తుంది అని అప్పుడు టైటిల్ కూడా చెప్పాను మీకు మల్టీ వర్సెస్ అని ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ కన్ఫర్మ్ చేసింది ఆ గేమ్ ని ఇది నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందంట ఫ్రీ అందరికి ఇందులో సూపర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ టామ్ అండ్ జెర్రీ కూడా ఉన్నారు అప్పుడు మాట్లాడుకున్నట్టే ఎటర్నల్స్ స్పాయిలర్స్ పోస్టర్ రిలీజ్ చేసింది ఎరోస్ ది ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు అని హ్యారీస్ టైల్స్ కూడా దింపేసింది మార్టిన్ స్కార్సెస్ యాపిల్ టీవీ ప్లస్ లో గ్రేట్ ఫుల్ బయోపిక్ తీస్తున్నారు గ్రేట్ ఫుల్ డెడ్ రాక్ బ్యాండ్ అది జోనా హిల్ మెయిన్లీ ప్లే చేస్తున్నారు మైకల్ కీటెన్ ఆయన నెక్స్ట్ వీక్ వల్చర్ స్టఫ్ షూట్ చేస్తున్నారంట అయితే ఏ మూవీకో చెప్పలేదు ఒక సీక్రెట్ మార్వెల్ ప్రాజెక్ట్ అని చెప్పారు నోవే హోమ్ లో సినిస్టర్ సిక్స్ లో సిక్స్త్ మెంబర్ మిస్సింగ్ దానికి అవ్వచ్చు సిక్స్ కంప్లీట్ చేయడానికి బట్ నేను అనుకునేది మార్బియస్ కోసం అనుకుంటున్నా ఎందుకంటే సోనీ సిక్స్ మూవీ ప్లాన్ చేస్తుందని ఎప్పుడు నా చిన్నప్పుడు న్యూస్ అయితే వచ్చింది సో ఇక్కడ సినిస్టర్ సిక్స్ అప్పుడే పెట్టరు నేను నోవే హోమ్ ట్రైల్లో బ్రేక్ డౌన్ కూడా అదే చెప్పాను ఆరుగురు ఐదుగురని ఫిక్స్ అయి వెళ్ళండి అని సో అసలు ఆ పదమే యూస్ చేశారు నన్ను అడిగితే నోవే హోమ్ లో కెవిన్ ఫైవ్ తో కలిసి ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ తో వర్క్ చేస్తున్నాను కన్ఫర్మ్ చేశారు బ్లాక్ తో సంబంధం లేని ప్రాజెక్ట్ బట్ ఎంసీలో ప్రాజెక్టే అండ్ ఆమె ప్రొడ్యూస్ చేస్తోంది యాక్ట్ చేయట్లేదు ఆండ్రూ టామ్ బయట ఫైనల్లీ కలిసారు జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ ఈవెంట్ లో నోవే హోమ్ స్పాయిలస్ అవార్డ్ చేయడానికి ఏంటో అసలు కలవట్లే వీళ్ళు బయట టోబీ అయితే అసలు ఎడ్రస్ లేడు కెవిన్ కెవెన్ ఫైవ్ గే తెలిసి దాచేసి ఉంటాడు ఇంట్లో డెల్ రోయిల్ ఇండో బ్లేడ్ మూవీ కాస్ట్ లో జాయిన్ అయ్యారు ఏ క్యారెక్టర్ ఇంకా కన్ఫర్మ్ గా తెలియదు నటాషా లూ డిస్నీ ప్లస్ లో రాబోతున్న స్టార్ వార్స్ అశోక సిరీస్ లో జాయిన్ అయ్యారు యాజ్ సబినెన్ హాకీ డైరెక్టర్ ని సిరీస్ లో ఎలీ అపిరెన్స్ గురించి అడిగినప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా అన్నారు సో ఆయన ఎక్కువ రివీల్ చేయలేదు ఆమె ఎపిరెన్స్ గురించి బట్ కలిసినప్పుడు అయితే యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మంచిగా హ్యాపీగా ఒక కాఫీ టైమ్ లో కలిసినట్టు కలిసి మాట్లాడుకుంటారని చెప్పారు అలాగే హాకీ కొత్త పోస్టర్స్ కూడా రిలీజ్ అయ్యాయి హవై మెట్ యూ స్పిన్ ఆఫ్ సిరీస్ హవై మెట్ యూర్ ఫాదర్ ప్రీమియర్ డేట్ ఇచ్చారు ఇది జాన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ న వస్తుందంట లూపిన్ పార్ట్ త్రీ షూటింగ్ స్టార్ట్ అయింది లూపిన్ సిరీస్ బాగుంటుంది నెట్ఫ్లిక్స్ ఉంది మీరు ఇంకా చూడపోతే చూడండి సీజన్ టూ కొంచెం బాగోదు సీజన్ వన్ తో కంపేర్ చేస్తే త్రీ అన్నిటికన్నా బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేద్దాం డీమన్ సీజన్ టూ డిసెంబర్ ఫిఫ్త్ న వస్తుంది మొత్తం లెవెన్ ఎపిసోడ్స్ ఉంటాయంట అంతే అటాక్ ఆన్ టైటన్ ఫైనల్ సీజన్ పార్ట్ టూ జాన్ నైన్త్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ ఎంపైర్ ఎంపైర్ మ్యాగైన్ బొబా ఫెట్ కవర్స్ రిలీజ్ అయ్యాయి బ్యాట్ ఉమెన్ సిరీస్ నుండి పాయిజన్ ఐ లుక్ రిలీజ్ అయింది తోప్ క్యారెక్టర్ మన డీసీయూ మెయిన్ టైమ్ లో వస్తా బాగుంటుంది ఈ కారెక్టర్ లైవ్ యాక్షన్ డెనిస్ ద మెన్స్ వస్తుందంట డాగ్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ ఓకే అంటే రెడ్ నోటీస్ టూ త్రీ బ్యాక్ టు బ్యాక్ షూట్ చేస్తారంట రెడ్ నోటీస్ రివ్యూ పెట్టమంటారా మాస్టర్ కింద కమెంట్ చేయండి బ్లాక్ ప్యాన్ టూ షూట్ కంప్లీట్ గా ఆగిపోయింది పోస్ట్ ప్రొడక్షన్ లు రైటింగ్ వర్క్ స్క్రిప్ట్ రీడింగ్ ఇలాంటివి ఏమీ పెట్టుకోలేదు మొత్తం మళ్ళీ జాన్ లో రెజ్యూమ్ అవుతుందంట షూటింగ్ రైట్ షూటింగ్ అప్పుడు ఇంజూర్ అయింది కాబట్టి అప్పటి వరకు రెస్ట్ తీసుకోమని గ్యాప్ ఇచ్చారు స్పైడర్ మెన్ హోమ్ ఎర్లీ ప్రొడిక్షన్స్ వచ్చాయి ఓపెనింగ్ వీకెండ్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారంట టోటల్ రన్ లో సెవెంటీ నుండి ఫైవ్ ట్వంటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ వరకు ట్రాక్ చేస్తున్నారు ఇది డొమెస్టిక్ గా అంటే యూఎస్ లో వరల్డ్ వైడ్ కాదు నెట్ఫ్లిక్స్ డార్క్ సిరీస్ తెలుగు తమిళ హిందీలో రిలీజ్ అవబోతోంది కమింగ్ సూన్ అన్నారు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు చెప్పలేదు స్క్విడ్ గేమ్ తెలుగులో రాబోతోంది నవంబర్ ట్వంటీ సిక్స్త్ నా లో ఈ మంత్ స్క్విడ్ గేమ్ రివ్యూ పైన కార్డ్స్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా చూడండి కూడా తెలుగులో రాబోతోంది ఇది నెక్స్ట్ ఇయర్ జాన్ అంటున్నారు ఎగ్జాక్ట్ డేట్ కూడా దీనివల్ల ట్వంటీ ట్వంటీ టూ జాన్ లో వస్తుంది మన స్పైడీ టామ్ హాలెండ్ ఈస్ జీక్యూస్ మెన్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ హాకీ ఎల్ఏ లో ఈవెంట్ అయింది అలాగే కొత్త క్లిప్ రిలీజ్ చేశారు ఇంక ఇలా రిలీజ్ చేస్తూనే ఉంటారు చిన్న చిన్న క్లిప్స్ ప్రమోషన్స్ కి దగ్గర పడుతుంది కాబట్టి మనీ హైస్ట్ ఫైనల్ సీజన్ పార్ట్ టూ ది కొత్త పోస్టర్ వచ్చింది ఇదే ఫస్ట్ పోస్టర్ అలాగే కొత్త టీజర్ లాంటిది చిన్నది రిలీజ్ చేశారు నెమ్మదిగా ప్రమోషన్ స్టార్ట్ అయ్యే ఇది కూడా జేమీ ఫాక్స్ ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టారు చేసింగ్ స్పైడర్స్ అని రాశారు స్పైడర్స్ స్పైడర్ కాదు ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ ఈ పోస్ట్ పెట్టి డిలీట్ చేశారు అప్పటి నుంచి నేను దాచుకునేది పక్క ముగ్గు స్పైడర్స్ ఉన్నారు ఎమిలిన్ ప్యారిస్ కొత్త పోస్టర్ వచ్చింది అలాగే ట్రైలర్ కూడా వచ్చింది సీజన్ టూ డిసెంబర్ ట్వంటీ సెకండ్ రిలీజ్ అవుతుంది లో సో అవి లాస్ట్ అండ్ నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ అప్డేట్స్ అప్డేట్ వే కాదు అన్ అప్డేట్స్ కావాలి ఇంకా ఏ రోజు అప్డేట్ ఆ రోజు కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవుతుండీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి మీరు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేస్తే ఇంకా హెల్ప్ అవుతుంది నా పేరు చరండి మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం